రాష్ట్రంలో ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ కౌన్సిలర్ల ముఖ్యమైన 6 డిమాండ్లను పరిష్కరించాలంటూ తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు గడీల కుమార్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యేలోపు తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం పరిష్కారం రాని పక్షాన ఖచ్చితంగా జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు వాళ్ళకైతే తెలిసి ఉంటది కదా, ఒక చెక్పవర్ వరకు దాంట్లో యాడ్ చేయాలని చెప్పి నా చిన్న విన్నపం. ఎందుకంటే ఒక ఉప సర్పంచ్ చెక్పవర్ ఉంటుంది, మనకు కూడా ఉండాలి. ఆ ఉప సర్పంచ్ తీసేసి ఎంపీటీసీకి ఆ స్థానం కల్పించాలి, మన డిమాండ్ అది. అన్న తీసేయాలి ఉంచాలని కాదు, మన డిమాండ్ అది, అది ప్రభుత్వం చూసుకుంటాయి. కాబట్టి చెక్పవర్ తప్పకుండా దాంట్లో యాడ్ చేయాలని దయచేసి కార్యవర్గం తరపునే అనౌన్స్ చేయాలి. ఎవరు అనౌన్స్ చేసి మీరు ఇవ్వరు అంటారు కదా, విడ్డా కంటే ముందు పూర్తి స్థాయిలో జీవో తీయాలి. జీవో తీస్తేనే, మూడు కాదు నాకు మీరు చేసిన దాంట్లో ఆరులో మూడైనా పర్వాలేదు, జీవో తీస్తేనే నమ్మకం ఉంటది. జీవో తీయకపోతే తెల్లాంట మళ్ళీ జారుకుంటారు. కాబట్టి దయచేసి రాష్ట్ర కార్యవర్గం తప్పున 12 మంది ఎవరైనా ఇవ్వండి. చెప్పవలసిన అంశాలు చెప్పేస్తాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న జిల్లాల వారిగా వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల మార్గదర్శకాలు విడుదలైన సందర్భంగా గత 2 సంవత్సరాలుగా ఎంపీటీసీలుగా పోటీ చేసినప్పుడు మరి గ్రామాల్లో గ్రామ ప్రజల మధ్యన మేము ఎన్నిక కావడానికి ఇచ్చిన హామీలకు, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటి నిధులతో, మరి గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, నీళ్లు కానీ, విద్యుత్ దీపాలు కానీ, గ్రామంలో ఉన్నటువంటి అవసరాలన్నీ కూడా తీర్చి ఒక మంచి ప్రజాప్రతినిధిగా, ఒక మంచి నాయకునిగా మేము విజయపదంలో ముందుకెళ్లాలన్న లక్ష్యంతో మరి ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా పోటీ చేసి విజయం సాధించడం జరిగింది.